ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక అపోలో హాస్పిటల్, ఏడే ఏడు నియోజకవర్గాలు. నన్ను కానీ ముఖ్యమంత్రి చేయకపోతే ఎప్పటికీ హాస్పిటల్ కట్టను. ఎవరు గెలిపిస్తారో వాళ్ళకే కడతాం. వాళ్ళందరూ ఇక్కడికి రావాలి, అప్పుడు వీసాలు ఇవ్వాలి వాళ్ళకి. రండిరా ఇక్కడి నుంచి అక్కడి నుంచి. నన్ను గెలిపించుకొని 155 నియోజకవర్గాలు 155 కడతా. ఏ జగన్కు ఓటేస్తే దోచుకున్నోడికి నేను ఎందుకు కట్టాలి? ఇప్పుడే నిర్ణయం చేసుకోండి, మీకు అభివృద్ధి కావాలా, ఆశీర్వాదం కావాలా, దేవుని కృప కావాలా, దైవ తల్లుడు కావాలా, శాంతి దూత కావాలా, దోచుకునేవాడు కావాలా, బరబ్బా కావాలా, యేసు ప్రభు కావాలా? తెలుసుకోండి. అనుకోవడానికి రాలేదమ్మా, నేను పుట్టేప్పుడు ఎవరిని అడగలా, మిమ్మల్ని అడగనా. వేసుకుంటే వేసుకో, పోతే పోసుకో. పవన్ కళ్యాణ్ బాగా డ్యాన్స్ చేస్తాడు, ఇలాగ ఇలాగ అంటుంది. అలానే బాగా వేసుకో, డ్యాన్స్ కూడా రాదు తమ్ముడికి. చిరంజీవి డ్యాన్స్ చూస్తే దుమ్మేవాడు, వీడికి డ్యాన్స్ రాదు రాదు. నేను ముఖ్యమంత్రిని చేసి నేను ప్రధానమంత్రిని అవుతున్నా, అది కోట్ల మంది వెళ్ళిపోవాలా. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ బిఎస్పీకి 21 సీట్లు అంట. బిఎస్పీ ఇక్కడ పార్టీ, మాయవద్దు నా శిష్యురాలు, అది ఇక్కడ పార్టీ. సిపిఐ సిపిఎం అయ్యో పార్టీలా, మన తెలంగాణలో మూడు నిలబడితే ఎవడు గెలదు. అన్ని పార్టీలు కలిసి నేను వచ్చిన తర్వాత రాజులు కనుమూరి బాపురాజు కూడా హెలికాప్టర్కి ఎక్కుతేస్తాడు. అనుమానమా? లేకపోతే నిద్ర పడదు బాపురాజు గారు. నీతి నిజాయితీ ఉంటే వద్దండి హెలికాప్టర్కి. జగన్కు ఓటేయకండి, చంద్రబాబుకు ఓటేయకండి, పవన్ కళ్యాణ్కి అసలు ఎక్కండి. ఆలు తిరుగుతున్న హెలికాప్టర్ చేసేయండి. ఏ తప్ప వాళ్ళందరినీ నేను పిలుస్తాను. నేను ముఖ్యమంత్రి అయితే జగన్ని పిలుస్తా. జగన్ నాకు శత్రువా? వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ నేను దీవించాను. రాజశేఖర రెడ్డి గారిని దీవించాను. నాకెవ్వరూ శత్రువులు కాదు. అభివృద్ధి చేయాలంటే ఆనంద పాల్ పాలు రావాలి, పాలన మారాలి. చేసి చూపిస్తా. ఒక్క సంవత్సరంలో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ హై రావా ఆ సార్ ఎక్కడ రమ్మంటారు? ఎక్కడికి? విజయవాడ కూర్చో. శాంతి సభలు పెట్టి ట్రంప్ ను కూర్చోబెడతా. యేసు ప్రభు సువార్త. ముఖ్యమంత్రిగా యేసు ప్రభు, వాళ్ళు ముఖ్యమంత్రిగా చిన్నజీఆర్ సభ దగ్గరికి వెళ్ళి ఆ కేసీఆర్ ఇంత ముక్కు ఉండదు, ఇలా సార్ తెస్తాడు ముక్కు. ఎంత ముక్కు సాగుతుంటాడు. నేను యేసు ప్రభు సభలో పెడతా, నా ప్రాణం పోయినంత వరకు పెడతా. నేను ముఖ్యమంత్రి అయినా పెడతా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా పెడతా, ప్రధానమంత్రి అయినా పెడతా. ప్రజాస్వామ్యంలో వాళ్ళు మందిరానికి ఎగలడానికి వాళ్ళకి హక్కు ఉంది. నేను తిరుపతి వెళ్ళను, ఎల్లో వీడియోలో చెప్పా. అప్పుడు తిరుపతిని పంపించి నా పార్టీలో చేర్పించి ఆడు ఇప్పుడు టీవీ నాయి, అదికో బుద్ధి లేదు, అదో పనికిమాల ఛానల్ రిపోర్టర్స్ అందరూ పనలే. నన్ను అడగకుంటే నువ్వు 2 కోట్లు ఇచ్చావా? ఒకసారి 2 కోట్లు అంటాడు, ఒకసారి 50 లక్షలు అంటాడు. ప్రూఫ్ ఉండదా? ఇప్పుడు అది జైలుకి వెళ్తాడు. డబ్బులు ఇచ్చాడు, ప్రూఫ్ ఉంటుందా? ప్రూఫ్ లేకుండా ఇచ్చాడంటే ఆడు ఎవరు ఇచ్చుకున్నాడు కదా. ఇప్పుడు అది జైలుకి వెళ్తాడు. నేను కంప్లైంట్ పెట్టాను, ఆల్రెడీ లెటర్ రాశాను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సునీల్ అరోరా గారికి. అబద్ధం ఆడకూడదు. నేను పుట్టి ఒక అబద్ధం టీవీ నేను కనీస ధర్మం ఉండాలి కదా. పాల్గారు మీకు ఆయన 50 లక్షలు ఇచ్చాడట, నిజంగా ఇచ్చాడా అని రజనీకాంత్ నాకు తమ్ముడు ఇందాక మాట్లాడా. నన్ను అడగల, కార్తీక్ ఇంటర్ చూస్ చేస్తున్నాడు నా తమ్ముడు, అడగాల
అనుకున్న ముందు చెప్పేస్తారు, మీరు రండి అడిగి మీకు ఫైల్ పెడతాం, మాకు రేటింగ్లు పెరుగుతాయి, డబ్బులు పెరుగుతాయి. ఎలక్షన్ అయిపోయండి, ఒక్కొక్కడు పప్పు తీస్తా. కడిగేస్తా చేపలు కడిగినట్టు వచ్చి తీసేస్తారు కదా. ఏమా బాగా నువ్వు చేపలు అమ్ముతావండి, నన్ను పెడతావు రాత్రికి. నేను విజయవాడ వెళ్తాను, నరసాపురంలో చేపలు తింటే, కాకినాడలో రొయ్యలు తింటే, ఆ పీతలు ఆ చేపలు ఇప్పటికే 5 కేజీలు పెరిగిపోయాయి. ఇండియా వచ్చి ఇలా ఉండేవాడిని బాగా పెరిగిపోయాయి. 4-5 రోజులు మీరు పెట్టింది తిని వస్తా వస్తా మీ ఇంటికి వస్తా. నరసాపురం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నిలబడుతున్నా, పవన్ కళ్యాణ్ పాలకొండ నిలబడుతున్నట్ట, రాజుబాబు పేరేదో ఉంది, నాగబాబు పాలకొల్లట, పవన్ కళ్యాణ్ భీమవరం అట పిండిరా చూసుకున్నా. అంటే మీకు ఒక్కవేనా అవ్వదు వద్దు. వెలుగు వచ్చిన తర్వాత చీకటి ఎక్కడైనా కనబడుతుందా? వెలుగు పూర్తి రావాలా, వీళ్ళందరికీ వెలుగు రాలేదేంటి? ఏ పాస్టర్కు వెలుగు రాదో ఆ పాస్టర్ లిస్ట్ పేరు ఇవ్వండి, అవుట్. కాకినాడలో జాషువా అవుట్, జాన్ ఎలీషా అవుట్, కోడి సామ్యాలు వచ్చి మన క్షమాపణ చెప్పుకోలేదా? ఎంఏ పాల్ విశాఖపట్నం వచ్చి ప్రార్థన చేయలేదా? నాకు దైవజనులారా వాళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పండి అందరికీ. ఇక్కడికి రాని దైవజనుడు ఎవడైనా ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోమనండి. ఏ ఎవరు కోట్లేస్తారు? ఆర్ఎస్ఎస్ బజరంగల హిందూ విశ్వ హిందూ పరిషత్ పూజ చేసిన జగన్ కోట్లేస్తారా? హోమాలు చేసి వెంకటేశ్వరుడే నన్ను రక్షించాను, ఓట్లు అలాంటి వేస్తే మీకు శాపాలు వస్తాయి. నేనున్నా అసలైన సిసలైన ఏ ప్రధానమంత్రిని పట్టించుకోలా, ఏ మీడియాని పట్టించుకోలా, ప్రతి ఛానల్లో యేసు తప్ప వేరొక రక్షకు లేదని చెప్పనా చెప్పనా? నేను మతం మార్పిడి చేయను, మార్గం చూపిస్తా ప్రభు అన్న. నేనే మార్గం, నేనే సత్యం, నేనేం చేయవు. మార్గం చూపించినోడు కావాలా? అక్కడికి వెళ్ళి చిన్న జీఆర్ స్వామి గారు నమస్కారం చేసి ఆ కేసీఆర్ ఇప్పుడు వీడికి పంపు కొడుతున్నాడు జగన్కి. ఎందుకు నేను ఎంత దోచుకున్నాను, నువ్వు అంత దోచుకున్నావు, ఇద్దరు దోచు. నేను ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ పప్పు తీస్తా. భయపడుతున్నారేసేస్తా, వారి మనసు ఇచ్చేస్తా, ముక్కు భూమి చేసి దాకిస్తా. అరిగిపోతే కేసీఆర్ నా శిష్యుడే కదా, నా దగ్గరకు వచ్చినాడు కదా 3 సార్లు, నా ప్రార్థన పొందినాడు కదా. ఎలా తెలుగు ప్రజలను తిట్టా ఊరుకుంటున్నా? క్షమించలేదు. ఏ పాస్టర్ని తిట్టినా, ఏ ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఏం చేస్తున్నారు, పాస్టర్ని చంపేస్తున్నారు, అమ్మాయిలను ఏం చేసేస్తున్నారు, మందిరాలు తగలబెట్టేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ మోదీకి ఇచ్చే లాస్ట్ వీక్ రాజ్నాథ్ సింగ్ ఓడిగాడు. వీడియోలు అందరూ చూశారు, 3:30 గంటలు ఉన్నారు లోపల. రాజ్నాథ్ సింగ్ భోజనం పెట్టి సార్ సార్ మీరు చూస్తున్న పనులేంటి, 30 లక్షల మంది క్రైస్తవుల్ని మీరు హిందువులుగా చేస్తారా, గుడిని తగలబెడతారా, మా అమ్మాయిని రేప్ చేస్తారా, మా పాస్టర్ని బలి తీస్తారా? కేవలంటుండగా పప్పు నడుచు శరీరంలో ఒక్కడిని టచ్ చేసిన గుర్తుందా 99లో గ్రహం స్టేట్స్ కాల్చేశారు వాళ్ళిద్దరు పిల్లల్ని. ఎవడైనా వెళ్ళాడా? నేను వెళ్ళాను హెలికాప్టర్లో. ధారాసింగ్ని అరెస్ట్ చేయించా, కలెక్టర్ని సస్పెండ్ చేయించా, సాక్షులందరినీ రాజమండ్రి సభలకు తీసుకొచ్చా, వాజ్పేయికి ఉచ్చకరించా.
బి కేర్ఫుల్ మా మిశ్రాన్ని చంపుతారా అన్నారు వచ్చాయి. ఇది కేయప్ప ఈరోజు చేయలా రాజకీయ విడుదల. నేను రాలా రాజాది రాజు కొడుకుగా వచ్చా. దేవుడు ఎలమన్నాడు పొరపాటున అదే 2009లో ఎలమన్నాడు అన్నయ్య వద్దన్నాడు. యశ్వంత్ గారు మా బావ గారు మా అక్క నాకు ఒకే ఒక అక్క ఒకే ఒక అన్నయ్య. మా అక్కగారు భర్త గారు యశ్వంత్ గారు ఉంటుండగా 5:30 గంటలకు చెప్పాడు మా అన్నయ్య నిన్ను చంపేస్తారు లేదా నన్ను చంపేస్తారని. రాజకీయాలు వదిలేసుకున్నా. దేవుడు అన్నాడు నా దేశం నాశనం అయిపోతుంది, నా రాష్ట్రం నాశనం అయిపోతుంది, నా ప్రజలు నాశనం అయిపోతున్నారు. రక్షించు, అభివృద్ధి చేయి. నేనైతే 100 కోట్లు తేగలను. నేనైతే 7 లక్షల కోట్లు తెచ్చి 2.5 లక్షల కోట్లు అప్పు తీర్చేసి 25,000 కోట్లు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి మనిషి, కొంచెం మంచి నీతి తగ్గింది. మంచిగానే నేనంటే ప్రేమే కానీ అవినీతి ఎక్కువ అయిపోయింది. మాటలు రాని కొడుకు 3 మంత్రులు ఇచ్చా నేను. ఏం బాగారు మీ లాంటి వచ్చారు అద్భుతంగా ముఖ్యమంత్రి కండి. మీకు సలహాదారు ఉంటాను, అప్పులన్నీ తీర్చేయండి, ఆంధ్రా చేస్తారని 25 సంవత్సరాలు చెప్పారు కదా నా గురించి. పాలుగారు చేసిన సేవ, ఆయన తెచ్చిన డబ్బు ఈ ప్రపంచంలో ఇంకెవరూ చేయలేడని ఆయనకి చెప్పాడు 22 సార్లు. ఇప్పుడెందుకు చెప్పకూడదు? దొంగ రాజకీయ నాయకుల్ని ఎవరు నమ్మద్దని ఒక్కొక్కరు 1,000 మందికి చెప్తారు. రోజుకి 100 మందికి చెప్తారు. ఎవరు చేయతాడు రోజుకి 100 మందికి? ఒకనే చేయలేదు. మీరు అవుతూ ఏమనుకుంటున్నారు? మేలైన దీక్షయ్యూ అలాగూ చేయని వానికి క్షమ. మీరు మీ పని చేయండి. పేపర్ అధికారం లేకుంటేనే 100,000 కోట్లు పంచించా. 3,10,000 మంది అనాథులను రక్షించా. వీధుల్లో నుంచి ఇళ్లలో పెట్టా, గృహాలు కట్టా. 40 లక్షల వితంతుల్ని సూసైడ్ నుంచి రప్పించా. ఈ రాష్ట్రంలో ఇక్కడ ఈ దేశంలో 53,000 మందికి ప్రతి నెల సపోర్ట్ ఇచ్చా. గవర్నమెంట్ ద్వారా, కలెక్టర్ల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా, మినిస్టర్ల ద్వారా, చంద్రబాబు నాయుడు ద్వారా, వీళ్ళందరి ద్వారా డబ్బు పంచింది నేను. పేరు వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు మీ ద్వారా చేస్తా. ఎవరి ద్వారా? నా ప్రజాశాంతి పార్టీ మెంబర్లు, దైవజనులు. ఎవరైతే ఇప్పుడు మనకి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ ద్వారా కావలసినంత డబ్బు ఉంది. ఇంతకుముందు ఇలా కాదు. అందుకే 5,000-10,000 చాలా తక్కువ నెలకొనుకుంటున్నా. అదేం పడుతుంది ఇవాళ 5,000-10,000 అంటే? చేసి చూపిస్తానని నమ్మిన అందులో చేయాలనే నమ్మిన చేయించండి. నమ్మని వాళ్ళందరూ చేయాలని నమ్మని వారు ఇక్కడ ఉన్నారా? ఫోటో దీవాలి. తెలుగు సొల్లా ఇన్నా ఒడియాలో చెప్పండివా? అది దేవుడు మనతో ఉన్నాడు. రేపు కాక ఎల్లుట చెప్పండి. 22వ తారీఖు చెప్పండి. 22 శుక్రవారం ఉదయం 10 గంటలకు నర్సాపూర్ నేను వస్తాను. అందరూ చెప్పండి వస్తానని. అందరూ చేయండి. 100 మందిని తెస్తానని అనుకున్నారు. వస్తే నా నువ్వు గెలిస్తే మీ బతుకులు మారిపోతాయి. ఒక్కొక్క పాస్టర్ మోటార్ సైకిల్ కారు మీద తిరగల. అడుక్కోవద్దా? ఎప్పుడైనా అడిగానా?
చందా తీసుకున్నానా 37 సంవత్సరాలు ఒక్క చందా. తాడిపల్లిగూడెంలో 98 ఆగస్టులో వర్షాలు పడినప్పుడు మీటింగ్లు పెట్టాను, గుర్తుందా? వర్షాలు ఆపాయా? దేవుని కార్యాన్ని వర్షాలు ఆపలేదు, గుర్తుందా? ఏడు నీళ్ళు నాని మొన్న వచ్చాడు నీళ్ళు నాని, సార్ నేను నిలబడితే 10లో 60 మీయే అన్నాడు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నన్ను కలిశాడు అనుకోసారి టికెట్ ఇచ్చాడు. నీళ్ళు నాని నువ్వు ఎమ్మెల్యే అయితే మరి మాయవాడు ఎక్కడ ఎమ్మెల్యే అవుతాడు? మనోడు ఎమ్మెల్యే అవుతా? నువ్వు తెలుగుదేశం పార్టీ వదిలొచ్చే సైకులు తొక్కుపోయి పుచ్చుపోయిన సైకిల్ ఎవడు ఓటేయడు, పగిలిపోయిన క్లాసుకి అసలే వేయడు. తుప్పు 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 చక్కగా హెలికాప్టర్ చూసారా? ఆ చంద్రబాబు గారికి మన హెలికాప్టర్ కావాలి, ఆ జగన్కి మన హెలికాప్టర్ కావాలి. ఎందుకు హెలికాప్టర్ గురించి తీసుకోవాలి? వాళ్ళకి బుద్ధి ఉందా? ఆ హెలికాప్టర్ తిరగడానికి బుద్ధి ఉందా? డబ్బులు మనం ఖర్చు పెట్టకుండా ఆలయం చూపిస్తున్నారు హెలికాప్టర్. నా ఫోటో కూడా పెట్టండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మళ్ళా జగన్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి మా ఆయన హెలికాప్టర్ మా ఫ్యాన్ ఒకలాగా ఉంటుందట. విన్నదా సుడా, విన్నదా? ఆ ఎలక్షన్ కమిషన్ అన్నాడు నీకు ఏమైనా బుద్ధి ఉందా మాకు పోయిందా అని. హెలికాప్టర్కి ఫ్యాన్కి తెలియనోడు రాష్ట్రాన్ని వెళ్తాడు. హెలికాప్టర్కి ఫ్యాన్కి తేడా తెలియదు, ఇంక రాష్ట్రమే వెళ్తాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఉమ్మని చదివిస్తారు. 5 సంవత్సరాలు ఎదుర్కొని బాలుగారు హెలికాప్టర్ వచ్చి ఆ చిన్న ఫ్యాన్ ఆ పెద్ద ఫ్యాన్ వచ్చి చిన్న ఫ్యాన్ కొట్టేసింది అన్నారండి. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కొట్టడానికే వచ్చాం, ఎందుకు ఆ కొట్టిపోయిన సైకిల్ ఇంకెందుకు? 70 సంవత్సరాలు వయసు, ఇంట్లో పడుకోవచ్చు కదా, మనవలతో ఆడుకోవచ్చు కదా, మీకు అభివృద్ధి నాకు వదిలేండి. 100,000 నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇస్తా. రైతులకి మీరు రుణమాఫీ చేయలేకపోతే నేను 1 సంవత్సరంలో చేసి చూపిస్తా. ప్రతి గెలిపించిన నియోజకవర్గానికి 100 కోట్లు ఇచ్చి ఉచిత విద్య ఉచిత హాస్పిటల్ కట్టి తీరుతా. ఆటో వాళ్ళు అందరికీ చెప్పండి, ఆటో పాలగారు వస్తే మీ రుణమాఫీ అంతా చేసేస్తారు. పాలగారు ఫోటో పెట్టుకోమండి అంతే. ఇక్కడ ఎవరైనా ఆటో తొక్కిన వాళ్ళు ఉన్నారా? ఆటో తొక్కిన వాళ్ళు ఎవ్వరు లేరు చూసారా? ఒక్కరు వెళ్ళరు. ఎవరైనా ఒకరు ఉన్నారు వాటర్ ఓయ్ మోయ్ ఆటో ఆటో తొక్కడానికి ఇప్పుడు ఒక్క తీసేస్తా మా ఆటో వల్ల కనుకండి. నేను ఈ ఆటోలో ఎన్నిసార్లు తిరిగాను. ఆటో వాళ్ళందరికీ రుణమాఫీ చెప్పండి, మేనిఫెస్టో ప్రింట్ చేయండి, ప్రజాశాంతి పార్టీ .org చేరపండి. ఎవరైనా చేరారా? ఆల్రెడీ ఇంక చేరలేదా? ఓ ఫ్యాన్కి వెళ్తామనా? అవుతు చంద్రబాబు నాయుడు మాకు ఒక్కటి నమ్మకం, ఆయనకు ఒక్కటి సత్యం చెప్పడం కాదు. నా శిష్యుడు అని 25 సంవత్సరాలు ఆయనకి నిజం చెప్పడమే రాదు. నేనంటే గౌరవం, ఆయన అంటే నాకు ప్రేమ, కానీ నిజం చెప్పలేడు ఎప్పుడు. నిజం ఒక్కటి నిజం చెప్పలేదు నాతో 25 సంవత్సరాలు ఉన్నది ఉన్నట్టు కాపాలి. కనుక మీరు దేవుడిచ్చిన పార్టీ ప్రజాశాంతి పార్టీ, దేవుడిచ్చిన గుర్తు హెలికాప్టర్ గుర్తు. ఒక్కొక్కరు నేను శుక్రవారం ఉదయం 10 గంటలకి కనీసం 10 మందిని మా చర్చ్ మెంబర్లకు చెప్పి బాలుగారు వస్తున్నారు చలో నర్సప్పు అంటామన్నారు. అందరూ చేయద్దండి, ఇంక సగం అందే ఓపెన్ చేయి. ప్రభువా ఈ రాణులందరికీ నువ్వు పాఠం చెప్పినాయన,
నేను అమెరికా వదిలి ఆంధ్ర వస్తే అమెరికా చేద్దామని వీళ్ళు ఇంకా బరువు ఎదగట్లేదు ప్రభు. కొంతమంది సైకిల్ వైపు చూస్తున్నారు ప్రభు. నాయనా వాళ్ళందరూ అసలు నిలబడొచ్చా కనుమతి మహారాజు గారు, మీకేమైనా నీతి నిజాయితీ ఉంటే, నర్సాపూర్ ప్రజల మీద ప్రేమ ఉంటే, మీ రాజులు నలుగురు బాధగారు వచ్చిన తప్ప మాకెందుకు రాజకీయం అని గుండె గీయించుకొని ఇంట్లో కూర్చొని నాకు సహాయం చేస్తే నేను మీ అందరికి 20 లక్షల నర్సాపూర్ ప్రజలందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకుంటూ బాగదా? చూడండి బాగుంటుంది అనులందరూ చేయొద్దండి. ఈ మీడియా వాళ్ళు ఏం చేయొద్దండి, వీళ్ళు ఫోటో తీయండి. నేను గెలిచిన తర్వాత ఈకగా ఇన్విటేషన్ ఇవ్వాలి. ఎవరనుకుంటున్నారా మీడియా మిత్రులారా, రెండే రెండు వాగ్దానాలు చేసేది మీడియాకి, అందరిలాగా మంచినీళ్ళు ఇచ్చుకొని పేరు చెప్పుకో, మీకు 2 or 3 bedroom హౌస్ కంప్లీట్ చేస్తా, రెండు వానర్స్ అందరికీ చెప్తా, మంచి బిల్డింగ్లు నార్వే లాగా కట్టి ఆఫీస్ కమ్ రెసిడెన్షియల్ చేస్తా పక్క పక్కనే, ఫ్రీ మెడిసిన్, ఫ్రీ స్కూల్ ఎల్కేజీ టు పీకేజీ చేసా, మంచి నీళ్ళ మంచిగా 70,000 ఖర్చు. వీళ్ళకు దోచుకోవడం వచ్చిన వాళ్ళకి పంచడం వస్తుందా? దోచుకున్న వాళ్ళు ఎప్పుడైనా పంచుతారా? అది కనుక శుక్రవారం ఉదయం 10 గంటలకు అదే ప్లేస్ హాలెంట్ పేరు లయన్స్ క్లబ్ నర్సాపురం, శుక్రవారం ఉదయం 10 గంటలకు లయన్స్ క్లబ్, ఫేస్బుక్ లో పెట్టియండి, వాట్సాప్ లో పెట్టియండి, సోషల్ మీడియా పెట్టియండి, 100 మంది ఉంటే 100 మందికి కాల్ చేసియండి. బాలుగారు మారలేదు, ఆయన తిరుపతి కొండ ఎక్కట్లేదు, రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కారు, అలా పైకి ఎక్కారు. దేవుని బిడ్డ పార్లమెంట్ లో అడుగు పడాలా, ముఖ్యమంత్రి అవ్వాలా? ఓ రెండేళ్ళు అవుతాయని ఆలోచిస్తున్నా, అదే మీ బాధ. నాకు ఉదయం నాకు సొంత ఐడియాలు లేవా? మీరు గుద్దామని చెప్పండి హెలికాప్టర్కి, వాళ్ళ దగ్గర 5,000 ఇస్తే 5,000, 50,000 ఇస్తే 50,000, ఇంకా 2 లక్షలు తీసుకోండి. వాళ్ళు దోచుకున్నారు 1,00,000 కోట్లు. లోపలికి వెళ్ళిన తర్వాత కనుమూరు బాపిరాజు గారి కూతురు, కనుమూరు బాపిరాజు గారు అన్న, కనుమూరు బాపిరాజు గారు మాత్రం మనస్ లోకేష్, నారా లోకేష్ భార్య కూడా మనకి హెలికాప్టర్కి వస్తుంది. నువ్వు ఎంతనాలు ఉంటా నీకే రాజకీయం పప్పు. ఏ జగన్ చెల్లి శర్మిల అనేటంటే చాలా ప్రేమ. అనిల్ కుమార్ ఎవరికి వెళ్తాడు అనుకుంటున్నారు ఆ రోజు? లేకపోతే లంక మీద కొడతానని చెప్తారు బయటికి. మనకి హెలికాప్టర్ పలుగారులా ఉండాలని అనుకునేవాడు కదా 20 సంవత్సరాలు, ఆ హెలికాప్టర్ కుదేస్తాడు అనిల్ కూడా చూడండి అంతే. అనుమానమా? టీడీపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనకే కుదేస్తారు, ఎందుకన్నా మనస్సాక్షి ఒప్పుకోదు. పాల్గొని వచ్చేదా అభివృద్ధి చేయగలరు? అలాంటి మంచి దైవజనులు ఉంటే మంచి పాలన వస్తుంది అని అందరికీ తెలుసు. కనుక మీరు ఒక్కొక్కరు 10 మందికి రోజుకి, 100 మందికి రోజుకి చెప్పండి, ధీమాగా ఉండొద్దు. 100 మందికి చెప్పకుండా పడుకోకండి. కనీసం రోజుకి 10 మందికైనా మేము చెప్తాము హెలికాప్టర్కే ఓటేయమని. అన్నవారు చేయొద్దండి, చేయలేమండి. దేవుడు చూస్తున్నాడు, గెలుపు మనదే, అభివృద్ధి దేవుడిదే. ఇంకా ఏం బాబు చూసారా మీరు భాస్కర్ గారు నేటి ఓయ్ బాబు, నేను మంత్రిలా ఉన్నాను నా దృష్టిలో బాబు నిలబడంగా ఇక్కడ ఏమైనా డబ్బు ఉందా అంత మంచి బట్టలు, హీరో మంత్రిలాగా ఉన్నాను అక్కడ బట్టలు ఎలాంటి నాకంటే మంచి బట్టలు వేసుకొని, ఏం అవినీతి డబ్బు అవ్వదు నాకు డొనేషను. 28 లక్షలు ఖర్చు పెట్టండి, ఇల్లు అమ్మిస్తే ఇల్లు, మిమ్మల్ని ఎమ్మెల్యే ఇద్దరిని చేసి పడేస్తా, దేవుడు చేస్తాడు.
బాబు మీడియా వద్ద డబ్బులు ఉండవు కదా, నేను టీవీ నేనని అడిగాను సాయిని వైజాగ్ లో నిలబడరా బాబు తమ్ముడా టీవీ నైన్ ఛానల్ అంటే నాకు వ్యతిరేకం కాదు, అది కొంచెం కొంచెం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాను, ఇవాళ నేను పోయిన అబద్ధాలని ప్రచురణ చేశాను, 6 గంటలకు ఇంటర్వ్యూ రమ్మన్నాను, నేను అన్నా వస్తా ఆ దొంగని పిలకపోతే నన్ను ఒక్కనే పిలిస్తే వస్తా లేకపోతే మనకు దేవుడు ఉన్నాడు, సత్యం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది, బైబిల్ కాలేజీలకు అందరికీ చెప్పండి, యూత్కి అందరికీ చెప్పండి, ద్వాకర మహిళలకు సంపూర్ణ రుణమాఫీ చెప్పండి, ఎక్కడి నుంచి 7 లక్షల కోట్లు తెస్తా, చంద్రబాబు నాయుడు గారు ముఖం చూసి ఎప్పుడూ డబ్బులు ఇవ్వలా, ఇంకా జగన్కి నీ పవన్కి ఎవడిస్తారు, వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు 200 దేశాల్లో, నాకు వాళ్ళకి తేడా ఏంటంటే నా పేరు తెలియని వాళ్ళు ఎవరు 200 దేశాల్లో, నా పేరు తెలియని వాళ్ళు ఉండరు, వాళ్ళ పేరు తెలిసిన వాళ్ళు ఉండరు, అదే తేడా. అప్పడినానికి ఎవరు, నేను అప్పడినాబసమేంటి బా, నువ్వు బాబు సొమ్మత్తుకున్నావా, యెహోవా ఇచ్చాడు యెహోవా తీసుకెళ్ళిపోతాడు, ఇవ్వకపోతే ఎలా సంపాదించాను అనుకున్నాను, ఎక్కడ నడుపుకున్నానా అమెరికాలో 17 లక్షల మంది మీటింగ్, వాషింగ్టన్ డీసీలో నేను పెట్టించిన మీటింగ్, కోచ్ మెకాపి ఎవరు నమ్మలా, 1 రూపాయి చందా తీసుకురా, 100 మంది మీటింగ్, అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ తో నేను పెట్టించిన మయామిలో జార్జ్ బుష్ రాలా, 1 రూపాయి తీసుకురా, ఒక్లహామా సిటీలో 40,000 మంది వచ్చారు, 1 రూపాయి తీసుకురా, చిన్న మీటింగ్, జాన్సన్ సిటీలో 10,000 మంది వచ్చారు, 1 రూపాయి తీసుకురా, చందా అడుక్కల, మీరు సంఘస్థం తగ్గించి దశభాగం తీసుకోవాలి, అది కానీ మానేశారు, చందాలు దశభాగం లేదు, రేణి తీసుకోరా, నాకు అవసరంగా జార్జ్ బుష్ కాదు డొనాల్డ్ ట్రంప్ కాదు అని తాతైనా రావాల్సిందే మన దగ్గరికి, మీకు ఎందుకు డౌట్ ఉంది, బాలుగారికి అంత సత్తా ఉన్నారనుకుంటున్నా, ఓ బాబు నిన్న కాక మొన్న 11-12 తారీఖుని చూడలేదా హోమ్ మినిస్టర్లు మినిస్టర్లు ఢిల్లీలో, అందుకని పెద్దలు ఎవరుంటారు, అహ్మద్ పటేల్ కపిల్ సిబ్బల్ కాంగ్రెస్ పార్టీలో, నేను వాళ్ళింటికి వెళ్ళా రాహుల్ గారిని పిలిచాడు భోజనం పెడతామని, కొద్దిరా బాబు అందులో నువ్వు ఏం జరుగుతావు నాకు తెలియదు, నేను వెళ్ళా నువ్వు కావాలంటే కదా, నాకేం తెలు నీదే రావడానికి, దేవుడు దాసులు మనం ఎవరమే అడుక్కునే వాళ్ళం కాదు, ఎమ్మెల్యే వస్తున్నాడు గురు గురి ఎమ్మెల్యే గారు వచ్చారా ఎంపీ గారు వచ్చారా, ఎమ్మెల్యేలు ఎంపీలు నథింగ్, మీ ముందు దేవుని దాసుల ముందు అని వస్తే అక్కడ కూర్చోవాలి, ఆలయం గారు స్పీకర్ గారు వచ్చినప్పుడు ఏం మనం కింద కూర్చోబెట్ట, అర్థమైందా, అమ్ముడు పోవద్దు, కనీసం ఇప్పుడు దాకా తప్పులు చేస్తే ఇక ముందు మరి చేయకండి, సత్యం జ్ఞానం తెలిసిన తర్వాత కుదిరిపోతున్న మరి పాపం చేస్తే క్షమాపణ లేదు, మీరు దైవజనులు నేను దైవజనుణ్ణి, దేవుడు మన దేవుడులే చెప్పరా సుఖమా, దేవుడు మన తోటి పనివాడు, నీకు నిజంగా 2,000 మంది కోఆర్డినేటర్లు ఉన్నారా, రేపు తేపోయావా 2,000 విలేజ్లో సుకుమార్ కమిటీ లేచాడు 2008లో, మళ్ళీ ఇప్పుడు 2019లో వేసావా, 2,000 మంది ఉన్నారా, ఒక్కొక్క గ్రామానికి ఒక ఇద్దరు పురుషులు స్త్రీ ఉన్నారా, వాళ్ళందరూ నరసాపురం నమ్మనా, 50 రూపాయలు 100 రూపాయలు లేవా వాళ్ళ దగ్గర ఉన్నాయా, డబల్ ఛార్జీలు అని పెట్టుకొని రావాలి, ఎందుకంటారు మన దగ్గర రాజకీయ డబ్బు లేదు, ఉన్న అకౌంట్లు అన్ని సీజ్ చేస్తారు, బండి నడిసిపోతుంది, ఏంటి అందరికంటే మనం ఇక్కడ ఉన్నాం, మనం ఒక టెలివిజన్ పోల్ చూస్తే మనకు 150 ఓట్లు, చంద్రబాబు నాయుడు గారికి 18, జగన్కి 15, పవన్కి 5 అవుట్, పవన్ కళ్యాణ్ అవుట్, కాపులారా నేను కాపునే,
కాపులు ఎవరు లేరా ఇక్కడ? కాపులు అందరూ చేయొద్దండి. కాపులు సిగ్గంతా సిగ్గంతా చేయొద్దనా కాపులు? దళితుల అమ్మాయిని చేసుకున్నాను, కులభేదాలు లేవు నాకు. కాపులు మనాలే, దళితులు మనాలే, బ్రాహ్మణులు మనాలే. బ్రహ్మ జ్ఞానే బ్రాహ్మణం. మీరే బ్రాహ్మణులు, ఆడి కాదు పంతులు. అలన్నీ అబద్ధాలు అంటారు. శ్రీపతి వచ్చాడు, అన్ని అబద్ధాలు ఆడతాడు. 50 లక్షలు ఇచ్చాడు ఇద్దాం దొంగ పంతులు ఎక్కడ చేసుకో. 50 రూపాయలు ఒకటి 50 లక్షలు ఇస్తే దొంగ పంతులు అన్న. మీ సేపాలు నాకేం పడవాలి, కళ్ళు మూసుకోండి. ఒకే ఒక నిమిషం మీడియా మిత్రులు ఎంతసేపు మనతో ఉన్నారంటే దేవుడు వారిని బహుగా దీవించి కాక రావడం లేటుకు వచ్చాను. అర్జెంట్ రాసినవి కొన్ని 100 మంది ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలని విజయవాడలో వెయిట్ చేస్తున్నారు. ఉదయం 11 నుండి 2 రోజుల క్రితం 300 మందిని కలిసా. 2500 మంది వచ్చారు ఇప్పటికి. కానీ ఎవడు దొంగో ఎవడు దొరో తెలియట్లా, ఎవడు జగన్ మనిషో ఎవడు చంద్రబాబు మనిషో తెలియట్లా. ఆన్లైన్లో అప్లై చేశారు. మీలాంటి ఉన్నారంటూ టికెట్ ఇచ్చేస్తే గెలిచేస్తారు. నా ఫోటో హెలికాప్టర్ పెట్టుకుంటే మీరు ఎమ్మెల్యే, ఇంటింటికి కనపత్రం, నా లెటర్, మన మేనిఫెస్టో, ఉచిత వైద్యం, ఉచిత విద్య, మంచి డ్వాక్రా మహిళలకు రైతులకు రుణమాఫీ, ఆటోలకు రుణమాఫీ, మహిళలకు అందరికీ ప్రథమ స్థానం, ఇవన్నీ నా పంచిస్తే చాలు. ఎప్పటికీ కోట్లు పడం. నేను పంచకపోతే తెలియని వాళ్ళందరూ అది కోట్లు వేసేస్తారు. మీరు మేనిఫెస్టో ప్రజాశాంతి పార్టీ .org ప్రింట్ చేసేయాలా? ఇంటింట రోజుకి 10, 20, 30, 100, 200, 300 పంచయా. ఒక్క ఓటు వదలకూడదు. దేవుడు మిమ్మల్ని పెట్టాడు ఆ గ్రామాల్లో. ఎవరు పెట్టారు? దేవుడు. మీ ఊర్లో మీ వీధిలో మీరే రాజు, మీరే మంత్రి, మీరే బూత్ కమిటీ. అర్థమైందా? బూత్ కమిటీలో మళ్ళీ ఓట్లు మార్చేస్తారు. ఓట్లు వేసినప్పుడు నేను చూడండి ఎవరికి వెళ్తున్నాను. అందరు మీరు తీసుకెళ్ళండి. ఆ రోజు హెలికాప్టర్కే మీ ఓటు, హెలికాప్టర్కే మీ ఓటు అని. అంతే, ఈ 22 రోజులు మీరు ఆ పని చేయండి. ఆ తర్వాత దేవుడు నేను 1 సంవత్సరంలో ఏం చేసి చూపిస్తామో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు దాన్ని చేశాను, ఇప్పుడు దాన్ని తెచ్చాను, ఇప్పుడు దాకా ఇచ్చాను. అందరు మనల్ని అసూయతో ఆపారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆపారు, సోనియా గాంధీ, ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేస్తానన్న మాట చేయలేదు. లేకపోతే ఈ 5 సంవత్సరాలు ఆంధ్ర సీమాంధ్ర అయిపోను. మాట ఇచ్చి మాట తప్పారు చంద్రబాబు నాయుడు గారు. దేవుడు నన్ను దించాడు, ఇప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. హిందువుల్ని, మహమ్మదీయుల్ని, క్రైస్తవుల్ని నిష్పక్షపాతంగా అందరినీ కలిపి అభివృద్ధి చేసి చూపిస్తాం. ఏ గాధం లేకుండా, ఏ తేడా లేకుండా, ఏ కులగాధం లేకుండా, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ప్రజకి, ప్రతి ఇంటికి ప్రజాశాంతి వచ్చి తీరుతుంది. ఒకసారి అందరు నిలబడండి, ప్రేయర్ చేసుకుందాం. వేదన పడకు
ఆశ్చర్యకరంగా కుడిన ప్రతి బిడ్డను నీ దాసులు మీడియా మిత్రులు మీరు దీవించి ఆశీర్వదించింది ప్రభువా. ఈ గడ్డను మీరు దీవించండి, ఈ నేలను మీరు దీవించండి, ఈ నిరుద్యోగులను మీరు దీవించండి, మహిళలను మీరు దీవించండి, కులమత ప్రాంత భేదాలు లేకుండా అందరినీ దీవించండి ప్రభువా. ఈ నరసాపూర్లో ఉన్న ఎంపీ 7 నియోజకవర్గాల్లో నేను పోటీ చేస్తుండగా మీ ఆత్మ ద్వారా మీ కృప ద్వారా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సిపి పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీలో ఉన్న అన్ని పార్టీలు, జనసేన పార్టీలో ఉన్న వారు ఒక్కసారి ఆలోచించుకొని నీ దాసుడు ఎక్కడ నిలబడుతున్నాడా, ఆయనకు వ్యతిరేకంగా మేము నిలబడకూడదు. అభివృద్ధికి ఓటేసినట్లు, అవినీతి లేని రాజ్యానికి ఓటేసినట్లు, మార్పు రావాలి, మార్పు కావాలి, మార్పు తేవాలి అనే ప్రజాశాంతి పార్టీకే ఓటేసినట్లు, హెలికాప్టర్ గుర్తుకే మాత్రం ఓటేసినట్లు నీ ఆత్మ ద్వారా నీ కృప ద్వారా సహాయం చేయండి ప్రభువా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను ఒక దావీదు వలె, ఒక మోషే వలె, ఒక యోషేపు వలె, ఒక ఎస్తేరు వలె వాడుకోనండి. వందల 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 వేల మందికి ఒక్కొక్కరిని నాయకులుగా చేయండి ప్రభువా. కనికరించండి, దీవించండి. ఎవరు 6 గంటల కంటే ఎక్కువ పడుకోకుండా ఉన్న 18 గంటల్లో హెలికాప్టర్ గుర్తుకే ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి కరపత్రాలు పంచి జరగబోయే తాడిపిల్ల కూడా మీటింగ్లో 1000 మంది 100,000 మంది వచ్చినట్లు సహాయం చేయండి. రేపు శుక్రవారం నామినేషన్కి ఉన్న అడ్డులన్నీ మీరు తొలగించండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్క ఎమ్మెల్యేని హెలికాప్టర్ గుర్తుతో ఓటేసుకున్నట్టు ప్రతి ఒక్కరిని దీవించండి. రాష్ట్ర అభివృద్ధి చేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దైవజనులు అక్కడ కూర్చుంటారు, మనమందరం కూడాను మన చేతులు వారి వైపు చాచి స్టేజ్ మీద ఉన్న వారందరూ కూడా వచ్చి వారి మీద చేతులు ఉంచినట్లయితే మరి వారు కూనుకున్న ఈ కార్యక్రమాన్ని దేవుడు నెరవేర్చి అభివృద్ధి చేసి తప్పకుండా వారి హృదయాభిలాషను అధిష్టాన్ని దేవుడు నెరవేర్చినట్లుగా మరి దైవజనుల కొరకు ప్రార్థన చేద్దాం. ఓకే, అందరం కూడా నమ్మించాలని రైట్. చేతులు సార్ చేతులు చాప్ మీ చేతులు అందరు దయచేసి మీ రెండు చేతులు పుట్ యువర్ టూ హ్యాండ్స్ మీ రెండు చేతులు చాచి వారి వైపుకి చూపించండి. ఈ సమయంలో బిషప్ ఆర్తరావు గారు వచ్చారు, వారు దైవజనుల పాలు గారు కొరకు ప్రార్థిస్తారు. మీరందరూ మీ కూడా చేతులు మీరు వైపు రెండు చేతులు మీరు వైపు చాపండి. దైవజనుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దైవగల మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము స్వామి. నీ దాసుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు నైనా ప్రత్యేకించి మా ప్రాంతమునకు నైనా మీరు అభిషేకించి తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రులు స్తోత్రాలు. నీ దాసుల హృదయములను ఆలోచనని మీరు పుట్టించడమే నైనా ఆలోచన ప్రకారం అయినా మా యొక్క ప్రాంతములకు మా రాష్ట్రములకు మేలు కనుక సహాయంగా అభివృద్ధి చేయడం వరకు మీరు గొప్ప సాధనంగా నిలబెట్టుకుని వాడుకొని కోరుకుంటూ ఉన్నాము స్వామి. గొప్ప చూపించింది 22వ తారీఖు జరిగే ఐక్య నామినేషన్ కార్యక్రమంలో మీరు ఉండండి. నైనా మీరు చేయి తలపెట్టిన ప్రతి కార్యక్రమం నెరవేర్చినప్పటికైనా సహాయం దయచేయండి. ఈ ప్రజాశాంతి పార్టీ విషయము ప్రజలందరికీ నైనా చక్కగా అర్థమై తెలుసుకుని నైనా పూర్తిగా సకాలంగా నిలబడేట్లుగా చేయమని కోరుకుంటూ నైనా నీ దాసులు చేసిన పోయే ప్రయాణంలో మాట్లాడుతుండగా సమస్తలు నీ తోడిని సహాయం దయచేసి ఆరోగ్యమును కలవని మరి కృప చూపించమని నీకే స్తుతులు అర్పించుకుంటూ నైనా నీ దాసునికి గొప్ప విజయాన్ని ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రతిమాలకు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
కూడా దేవుడు మహిమపరచుదాము. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆమేన్. ఓకే, ఆశీర్వాదము బిషప్ గారు పరమ తండ్రి దేవుని ప్రేమ రక్షించిన యేసుక్రీస్తు వారి కృప ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ అన్యులత సహవాసము దైవజనులు ఏ పాల్ గారికి ప్రదర్శనకి పాటికి అలాగనే సేవకులకు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుని కృప సదాకాలము తోడేటందుగాక. ఆమేన్. దయచేసి ఆ ప్రకటన చిన్న అనౌన్స్మెంట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొత్త గొడవ జరుగుతుందని విన్నాను. టికెట్లు, ఎమ్మెల్యే టికెట్ మేము ఇంకా తాడేపల్లిగూడెంలోకి ఎవరికి మీడియా మిత్రులు కూడా డిసైడ్ చేయలేదు. ఈరోజే గ్యారంటీ గెలుపని చెప్పి ఎవరైతే 28 లక్షలు ఖర్చు పెట్టుకోగలరో మీరు రికమెండ్ చేస్తారో 100% నాతో పాటు నేను ఎంపీగా ఉంటే వాళ్ళు ఎమ్మెల్యే అయిపోతారో వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టినా గెలవరు. ఎందుకంటే హెలికాప్టర్ గుర్తే గెలుస్తుంది. కనుక మీరు మీకు తెలిసిన మీడియా మిత్రులు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి పార్టీలో టికెట్ రాక కొందరు కొట్టుకుంటున్నారని విన్నాను ఇక్కడ కానీ. అలాగే ఆచంగా ఉండి ఈ చుట్టుపక్కల మేము వారు టికెట్ రాని వాళ్ళని ఇమీడియట్గా మీరు ఏలూరు ఈ ఏరియాలో ఉన్న వారిని ఇమీడియట్గా మీరు విజయవాడ హోటల్ ఐలాపురం, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను 2 గంటలు అక్కడ ఉంటాను, 3 గంటలు రూము 301 వస్తే నేను కలుస్తాను. వారికి రెసమీ పట్టుకొని, వాటర్ ఐడి పట్టుకొని, పాన్ కార్డు పట్టుకొని వస్తే వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎనబడిందండి మాకు అందరూ టికెట్లు అన్నట్టు 5 కోట్లు 10 కోట్లు 50 కోట్లకు మేము అమ్ముకోండి టికెట్లు. 28 లక్షలు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళే ఎమ్మెల్యే, 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఏలూరులో వాళ్ళే ఎమ్మెల్యే అంతే అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా లేట్లో ఉన్నాను, నేను అందరూ తీసుకున్న సెల్ఫీస్ మాట్లాడుతుండగా ఇప్పుడు వెహికల్ రెడీ అయితే డ్రైవర్ వెహికల్ రెడీ అయితే సుకుమార్ బయలుదేరేందుకు రెడీ చేసేయండి. థ్యాంక్ యూ.